థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించినటువంటి అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ శ్రీ ఐతాపతుల ఆనందరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు సిద్ధంగా ఉండాలి. వారి తర్వాత అందరికీ నమస్కారాలు. స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన నారా చంద్రబాబు గారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి వేదికపై ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన అతిరథ మహారథులకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం జనసేన కలయికలో మనందరము దేనికి వచ్చామంటే ఒకే ఒక్క దానికి వచ్చాం. అది ఏంటంటే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా బోర్డులు పెట్టుకుని సిద్ధం సిద్ధం అంటున్నాడో ఆ రాష్ట్రం ఆ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఓటనే ఆయుంతుందో తాడేపల్లి గూడెంలో కుట్టడానికి ఇవాళ మనందరం వచ్చామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో బీసీ కార్పొరేషన్లు 56 ఉంటాయి. కానీ కార్పొరేషన్లకి చైర్మన్లు ఉంటారు, 100 డైరెక్టర్లు ఉంటారు, ఆఫీసులు ఉంటాయి, కార్లు ఉంటాయి, కానీ ఒక్క బీసీ కూడా ఈ రాష్ట్రంలో ఒక్క లోన్ కూడా ఉండదు, అవునా కాదా? అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఈ రాష్ట్రంలో. ఎస్సీ కార్పొరేషన్ ని 3 ముక్కలు చేశాడు, 3 చైర్మన్లు ఇచ్చాడు, కానీ ఎస్సీ సంక్షేమ మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు. అదే గడిచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు 30,000 రూపాయలు ఉండే సబ్సిడీని 120,000 రూపాయలకి పెంచి మరి వేలాది మందికి లక్షలాది మందికి దళితులకి ఎస్టీలకి బీసీలకి లోన్లు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం గత ప్రభుత్వం అంది. అందుకే ఈరోజు మనందరం కూడా ఒకటే కోరుకోవాలా, అదేంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలుపెరగకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికి నిరంతరము శ్రమిస్తున్నారు, ఆయన కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ రాష్ట్రం కోసం తన యొక్క గొప్ప సినీ జీవితాన్ని కూడా పరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఆ రోజు ఈ రోజు ఆయన ముందుకొచ్చారు. ఇద్దరు కలయికలో మనందరము కలిసి ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనందరము సహకరించాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు జనసేన పార్టీలో ఈ మధ్యనే జాయిన్ అయినటువంటి శ్రీ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. Hello. Happy. Welcome. That's it.